హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ సేరియా. ఏపీ గ్రామ మరియు వార్డ్ సచివాలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఈ గ్రామ మరియు వార్డ్ సచివాలయాల ద్వారా ఏవైతే మీ సేవ కేంద్రాల ద్వారా ఇది వరకు ప్రజలు పొందుతున్నటువంటి సేవలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ గ్రామ మరియు వార్డ్ సచివాలయాల ద్వారా అది కూడా ఉచితంగా అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఈ గ్రామ మరియు వార్డ్ సచివాలయాల ద్వారా పింఛన్లు పంపిణీ చేయడం, అలాగే కొత్త ఇంటికి సంబంధించిన వాటిని సర్వే చేయడం, రేషన్ కార్డ్స్ మంజూరు చేయడం ఇలాంటివన్నీ కూడా ప్రస్తుతం సచివాలయాల ద్వారానే జరుపుతున్నటువంటి ప్రభుత్వం త్వరలోనే క్యాస్ట్కు సంబంధించిన ధృవపత్రాలను కూడా జారీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు ఏర్పాటు చేస్తోంది. వాటితో పాటు ప్రజా సాధికార సర్వేని కూడా సచివాలయానికే కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారంలోకి వెళ్తే, సచివాలయాల ద్వారానే కుల ధృవీకరణ పత్రాలు త్వరలోనే అమల్లోకి తెచ్చే యోచనలో సర్కారు. గ్రామ సచివాలయాల నుంచే ఇకపై కుల ధృవీకరణ సర్టిఫికెట్లు జారీ కానున్నాయి. ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ బీసీ సర్టిఫికెట్లు, ఇంకొన్ని జాబితాలోని కులాలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను డిప్యూటీ తహసీల్దార్ స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ స్థాయి వరకు మంజూరు చేసేవారు. ఎస్సీ ఎస్టీ బీసీ సర్టిఫికెట్ల జారీ చేసే అధికారాలను గ్రామ సచివాలయాలకు, వార్డ్ సచివాలయాలకు ప్రభుత్వం అప్పగించనుంది. అయితే ఇతర రాష్ట్రాల్లో విద్య, ఉద్యోగ అవసరాల నిమిత్తం ఇచ్చే సర్టిఫికెట్లు మాత్రం తహసీల్దార్ ఆ పైన వారే మంజూరు చేస్తారు. నూతన విధానాన్ని మార్చి నెలాఖరు నుంచి అమల్లోకి తీసుకొచ్చే యోచనలో ఉన్న సర్కార్ అందుకు కసరత్తును ముమ్మరం చేసింది. ఎస్సీ ఎస్టీ బీసీ కుల ధృవీకరణ జారీ చట్టం 1993కి సవరణలు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది. సర్టిఫికెట్ల మంజూరులో కాంపిటెంట్ అథారిటీగా తహసీల్దార్, ఆర్డీఓ, సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్లు వ్యవహరించేవారు. సమయం వృధా కాకుండా ఉండేందుకు అధికారులను గ్రామ సచివాలయాలకు బదిలీ చేయడం ద్వారా దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోనే సర్టిఫికెట్లను మంజూరు చేయవచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇతర రాష్ట్రాల్లో విద్య అభ్యసించే విద్యార్థులు ఇతరత్ర అవసరాలకు అవసరమైన సర్టిఫికెట్లను తహసీల్దార్ మంజూరు చేస్తారని సవరణలో పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన సర్టిఫికెట్లపై అప్పీల్ జిల్లా స్థాయి స్క్రూటినీ కమిటీస్ పర్యవేక్షణలో ఆర్డీఓ, సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ పరిశీలించే అధికారం కల్పించారు. ఇప్పటి వరకు బీసీలకు సంబంధించిన ఏబిసిడిఈ గ్రూపులకు సంబంధించిన సర్టిఫికెట్లు తహసీల్దార్లు మంజూరు చేసేవారు. ఎస్సీ కమ్యూనిటీస్కు సంబంధించిన 12 రకాల కులాలకు తహసీల్దార్ మంజూరు చేసేవారు. ఎస్సీల్లో భారీగా కులానికి సర్టిఫికెట్లు ఆయా జిల్లా కలెక్టర్లు జారీ చేసేవారు. కొండకాపు, కొండరెడ్లతో పాటు పలు తెగలకు ఆర్డీఓ కంటే పైస్థాయి అధికారులు మంజూరు చేసేవారు. తాజా సవరణతో ఇతర రాష్ట్రాల్లో విద్య అభ్యసించే వారి సర్టిఫికెట్లు మినహా రాష్ట్రంలో అభ్యసించే విద్యార్థుల సర్టిఫికెట్లన్నీ కూడా ఇకపై గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లోనే మంజూరు చేయబోతున్నట్లు మనకు ఇక్కడ సమాచారం తెలియజేయడం జరిగింది. మరి టోటల్గా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే విద్యార్థులు చదువుతూ ఉన్నారో వారంతా కూడా ఈ తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకోకుండా వారికి అందుబాటులో ఉన్నటువంటి సచివాలయాల ద్వారానే వారికి కావలసిన కుల ధృవీకరణ పత్రాలను పొందవచ్చు. పొంది వాటిని ఉపయోగించుకొని వారి యొక్క కళాశాలల్లో కానీ లేదా వారికి సంబంధించిన ఉద్యోగాల్లో కానీ ఈ కుల ధృవీకరణ పత్రాలను ఉపయోగించుకోవచ్చు అని ప్రభుత్వం తెలియజేస్తోంది. కానీ ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలకైతే ఈ సర్టిఫికెట్స్ కాకోకుండా తహసీల్దార్ స్థాయిలో ఉన్నటువంటి వారే జారీ చేసే సర్టిఫికెట్స్ అనేవి ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇతర రాష్ట్రాల్లో అయితే ఈ సర్టిఫికెట్స్ అనేవి ఆమోదిస్తారో లేదో మనం ఖచ్చితంగా చెప్పలేం కనుక తహసీల్దార్ ద్వారానే జారీ చేసినటువంటి కుల ధృవీకరణ పత్రాలని మీరు ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. ఎవరు ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు పొందాలి అని అనుకుంటున్నటువంటి వారు మాత్రమే తహసీల్దార్ స్థాయి వ్యక్తులు జారీ చేసినటువంటి ధృవపత్రాలను ఉపయోగించాలి. అలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా ఉద్యోగం కానీ లేదా ఏదైనా సంక్షేమ పథకాలకు కానీ ఈ సచివాలయాల ద్వారా జారీ చేసినటువంటి కుల ధృవీకరణ పత్రాలు చెల్లుతాయి అనే విషయాన్ని ఇక్కడ ఇవ్వడం మనం గమనించవచ్చు. మరి త్వరలోనే గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా కుల ధృవీకరణ పత్రాలను కూడా ప్రభుత్వం జారీ చేయాలి అని ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇప్పటికే సచివాలయాల ద్వారా రేషన్ కార్డ్స్, తర్వాత పెన్షన్స్, తర్వాత ఇళ్ల స్థలాలు, త్వరలోనే మరి కుల ధృవీకరణ పత్రాలతో పాటు అన్ని రకాల ధృవీకరణ పత్రాలతో పాటు ప్రజా సాధికార సర్వేని కూడా సచివాలయానికే అనుబంధంగా ఇవ్వబోతున్నారు. మరి ఆల్మోస్ట్ ప్రజలకు ఎటువంటి సేవలు కావాలనుకున్నా
ఇతరత్ర ఆఫీసులకు వెళ్ళుకోకుండా కేవలం సచివాలయం దగ్గరికి వెళ్ళి వారికి కావాల్సిన సేవలన్నీ కూడా పొందే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇది టోటల్గా సచివాలయానికి సంబంధించినటువంటి సమాచారం. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారాన్ని మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.